మాతో అభివృద్ధిలో పోటీ పడాల్సిన పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈరోజు వాళ్ళు ఏం చేసినో చెప్తలేరు. ఇప్పుడు ఈ నెల వచ్చింది, ఈ నెల అయిపోయిందంటే ఎంపీలు గెలిచి రెండేళ్ళు అయ్యి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కరీంనగర్ ఎంపీగా గెలిచిన వ్యక్తి, కరీంనగర్ ఎంపీగా గెలిచిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. నేను సూటిగా అడుగుతా ఉన్న వారిని, ఈ రెండేళ్లలో మీరు కరీంనగర్ పార్లమెంట్ కు ప్రత్యేకంగా ఒక పైసనైనా తెచ్చిందా? రొటీన్ గా వచ్చే కార్యక్రమాలు కాదు, ప్రత్యేకంగా ఒక పైస తెచ్చినావా చెప్పు. ఎంతసేపు మతం పేరు మీద రెచ్చగొట్టడం, ఎంతసేపు చిల్లర రాజకీయం చేయడం కాదు. అభివృద్ధిలో దమ్ముంటే మాతో పోటీ పడు. మేము ఏ రకంగానైతే ఈరోజు మండలాలని గ్రామాలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నామో ఆ విషయంలో మీరు, మీకు శాతమైతే బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని డబ్బులు తెచ్చి, శాతమైతే ఒక జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా. అది కాళేశ్వరం కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ, శాతనైతే తెగువ ఉంటే దమ్ముంటే జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా. శాతనైతే మరిన్ని జాతీయ రహదారులు తీసుకురా. శాతనైతే మరిన్ని నవోదయ పాఠశాలలు తీసుకురా. అంతేగాని తెల్లారు లేస్తే చిల్లర మాటలు, చిల్లర కూతలు, కేసీఆర్ గారిని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజులు చూస్తా ఊరుకోరు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు అంటే ఏదో మాట్లాడితే కొత్త బిచ్చగాడు కదా అని ఇచ్చిపెడుతున్నారు. కానీ ఎప్పుడు తెల్లారు లేస్తే ఇదే సెల్లు పురాణం పెడితే తప్పకుండా ప్రజలు కీలరికి వాత పెడతారు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరు. ఎందుకంటే మీరు చూసినారు మొన్ననే ఈ పిచ్చివాగుడంతా వాగినారు. దుబ్బాకలో గాలివాటంతో ఓ 1100 ఓట్లతో గెలిస్తే దానికి ఎగిరెగిరి నీలికి నీలికి పడ్డారు. ఏమైంది తర్వాత రోజు 72-77 నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అక్కడ బీజేపీ అభ్యర్థులను ఓడించమని గెలిచి వచ్చినారు. ఆ తర్వాత ఇప్పుడు నాగార్జునసాగర్ ఎన్నిక మళ్ళీ మీరు చూస్తారు, మే 2 నాడు అక్కడ టీఆర్ఎస్ జయకేతనం ఎగిరబోయబోతా ఉన్నది. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డిపాజిట్ కూడా గల్లంతు కాబోతున్నది. మళ్ళీ ఒకసారి సక్సెస్ఫుల్ గా డిపాజిట్ కూడా గల్లంతు కాబోతా ఉన్నది. ఇప్పుడు 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. వరంగల్ కానీ, ఖమ్మం కానీ, సిద్దిపేట కానీ, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నక్రేకల్, 7 టీఆర్ఎస్ మళ్ళీ గెలవబోతా ఉన్నది. కాబట్టి వాపును చూసి బల్బ్ అనుకునే ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, శాతనైతే దమ్ముంటే ఆరోగ్యకరమైన పోటీలో అభివృద్ధి విషయంలో ప్రజల మనసు గెలుచుకునే దిశగా పోటీ చేద్దాం, పోటీ పడదాం. మేము ఇల్లంతకుంట మండలానికి 30 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తే నీకు శాతనైతే నీకు ఇంకే తెగుంటే ప్రత్యేకంగా ఒక 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సాధించుకుని రా. మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం, మీ పార్లమెంటు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏమంటే చెయ్యి తప్ప జిల్లాలు లేస్తే అదే సొలు పురాణం పెడితే ప్రజలు పట్టించుకోరు. రానున్న రోజుల్లో అడ్రస్ కూడా లేకుండా పోతారు.